चंद्रबाबु अनारोग्यंपై आंदोलन व्यक्तं चेशारु कुटुंब सभ्युलु जैल్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన ప్రాణాలకు ముప్పుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అయితే బాబు ఏవి అత్తారింట్లో లేరంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఇంతకీ బాబుకి ఏమైంది ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ వర్గాల్లో ఆందోళనకు కారణం ఏంటి దీనిపై అధికారులు చెప్తుంది ఏంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది చంద్రబాబు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబుకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు నారా భువనేశ్వరి సరైన సమయంలో బాబుకు వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నారు ఇప్పటికే బాబు 5 కేజీల బరువు తగ్గారని మరింత బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారామె చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు నారా లోకేష్ జైల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు దోమలు పాడైన నీరు వల్ల అలర్జీలతో బాబు బాధపడుతున్నారంటూ పోస్ట్ పెట్టారు నారా లోకేష్ ప్రభుత్వ డాక్టర్లు అధికారులు ఏమి దాచాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు బాబుకు ఏం జరిగినా దానికి వైఎస్ జగందే పూర్తి బాధ్యత అన్నారు లోకేష్ జైల్లో చంద్రబాబును అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు నారా బ్రాహ్మణి అతని ఆరోగ్యంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు అందువల్ల బాబుకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు బాబు ఆరోగ్యంపై తాము ఆందోళన చెందుతున్నట్లుగా వివరించారు నారా బ్రాహ్మణి చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్లుగా తెలిపారు జైలు శాఖ డీఐజీ రవికిరణ్ బాబుకు ఓఆర్ఎస్ ఇస్తున్నామని ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నట్లుగా తెలిపారు జైలు శాఖ డీఐజీ రవికిరణ్ రోజుకు 3 టైమ్స్ సర్ వైటల్స్ చెక్ చేస్తున్నారు సో ఆయన హెల్త్ వైస్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము ఒక 2 డేస్ బ్యాక్ సర్ డీహైడ్రేషన్ అని కంప్లైంట్స్ చేయడం జరిగింది వెంటనే సర్ కు ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది అండ్ వాటర్ ఇంటేక్ తర్వాత లిక్విడ్ ఇంటేక్ కూడా ఎక్కువ చేయమని చెప్పి మా డాక్టర్ సజెషన్ చేశారు అండ్ వి ఆర్ ఆల్సో ఇన్సూరింగ్ రాజమండ్రి జైల్లో చంద్రబాబును పరీక్షించిన వైద్యులు సంబంధం లేని మందులు రాశారన్నారు వ్యక్తిగత వైద్యులను సంప్రదించకుండా చంద్రబాబుకు హాని కలిగించే మందులు ఇవ్వడం ప్రమాదకరమన్నారు టీడీపీ నేతలు సంబంధం లేని మందులు రాశారు ఎవరైనా సరే డాక్టర్లు మందులు రాసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లకు సంప్రదించాలి ఆయన ఎటువంటి మందులు వాడుతున్నారు ఏ మందులు వాడితే బాడీకి సరిపోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి స్టెరాయిడ్స్ ఇచ్చి సంబంధం లేనటువంటి మందులు ఇచ్చి డాక్టర్లతో తప్పుడు రిపోర్ట్స్ ఇప్పించి చంద్రబాబు నాయుడు ప్రాణానికి హాని తలపెట్టాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది జైలేమైనా చంద్రబాబుకు అత్తగారిల్లా అని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రపంచంలో ఎక్కడా జైల్లోని ఖైదీల కోసం ఏసీలు పెట్టరన్నారు జైలు ప్రిజనర్ గా పోయినాక ఏదో రిమైండ్ కావచ్చు లేదా కన్విక్షన్ కన్విక్ట్ అయ్యి కావచ్చు అరే ఏమదేమన్నా అత్తగారి ఇల్లా ఏసీ పెట్టాలని అడగడం వీళ్ళు నాకు అర్థం కాలే 70 ఏళ్ళు ఉంటాడు 75 ఏళ్ళు ఉంటాడు ఆయన లాలూ ప్రసాద్ ఏదో కిడ్నీలు నిజంగా అయిపోయి హాస్పిటల్లో ఉన్నట్టున్నాయి లేకపోతే ఆ జైల్లో ఉండాల్సిందే ఆయన చౌతాల జైల్లోనే ఉన్నట్టున్నాడు నాకు తెలిసి అతను 70 ఏళ్ళ పైనే ఉన్నట్టున్నాయి అతను మాజీ ముఖ్యమంత్రి హర్యానా లేదా ఖైదీల్లో కూడా చాలామంది ఉంటారు అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఏకైక హక్కు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబ సభ్యులకి ఉంటుందనే ఆ ఆలోచన కానీ ఆ ధీమా కానీ ఆ దబాయింపు కానీ ఏది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి నాకు అర్థం కావట్లా చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రభ సెకండ్ ఒపీనియన్ కోసం జైలు అధికారులు తమను సంప్రదించారని తెలిపారు దీంతో ఇద్దరు డెర్మటాలజిస్టులను పంపామన్నారు ఆమె బాబు ఆరోగ్య పరిస్థితిపై సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు సూర్యప్రభ మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే స్కిన్ ఇష్యూస్ తో చంద్రబాబు నాయుడు గారు సఫర్ అవుతున్నారు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ ని సెకండ్ ఒపీనియన్ కోసం అడిగారు మమ్మల్ని వెంటనే మేము ఆర్డర్ వేసి ఇద్దరు డెర్మటాలజిస్టుని డాక్టర్ సూర్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసరు డాక్టర్ సునీతాదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు మా దగ్గర వాళ్ళిద్దరిని పంపించి ప్రిజన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి ఎగ్జామిన్ చేయడానికి పంపించాము వాళ్ళు వెళ్ళి ఎగ్జామిన్ చేసి తగు సూచనలు ఇచ్చి వచ్చేసారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బాబును అరెస్ట్ చేశారని ఇప్పటికీ టీడీపీ ఆరోపిస్తోంది ఇప్పుడు జైల్లో చంద్రబాబు అనారోగ్యానికి గురికావడంతో ఈ వివాదం మరింత ముదిరింది